నా వయసు 25 సంవత్సరాలు, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ 10 సంవత్సరాల నుంచి నా అంగం ఏమాత్రం ఎదుగుదల లేదు. అంగం 3 అంగుళాలు మించిలేదు. నా అంగం పెరగడానికి మార్గం ఏమిటి? ఎలాగైనా సరే నా అంగం పెరిగేటట్లు మందులు చెప్పండి. మగవాడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంక అంగం పెరగడం అంటూ ఉండదండి. 18 ఏళ్ళు 19 ఏళ్ళకల్లా ఎంత పెరగాలని పెరుగుతుంది. మగవాడికి ఎంత అంగం ఉండాలి అనేది పుట్టుకతోనే జీన్స్ ప్రకారం డిసైడ్ అవుతుంది. మామూలుగా యావరేజ్గా పురుషుని అంగం 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉంటుంది. ద రేంజ్ 2 to 4 inches రేంజ్ అన్నమాట. ఈయనకి 3 inches ఉందా? నార్మల్ రేంజ్లో ఉంది. 2 inches అయినా 3 inches అయినా 4 inches అయినా ఒక్కటే. ఇప్పుడు 6 అడుగుల మగవాడు కావచ్చు, 5 అడుగులు కావచ్చు, లేదా 4 4.5 అడుగుల వాడు మగవాడు కావచ్చు. మనిషి కావచ్చు, వాడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాడు మనుషులేక ఒక 6 అడుగుల వాడికి 7 అడుగుల వాడికి ఆకలి తప్పులు ఎలా ఉంటాయో, ఆలోచనలు ఎలా ఉంటాయో, వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయో, వాళ్ళ సంతోషాలు ఎలా ఉంటాయో, 4 అడుగుల వాడికి 5 అడుగుల వాడికి అవే ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఆకలి తప్పులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయి, వాడి సంతోషాలు ఎలా ఉంటాయి, వాడి బాధలు ఎలా ఉంటాయి. ఎత్తుబట్టి మారుగా బాగా ఎత్తున్నాడు, బాగా ఎక్కువ ఆనందం, ఎక్కువ దుఃఖం, ఎక్కువ సంతోషం, ఎక్కువ ఉంటే ఉండదుగా. ఎత్తుగా ఉంటే, పుట్టిగా ఉంటే, తక్కువ ఉంటే ఉండదుగా, ఉంటాయా? ఉండవు. అందరికి సమానం. ఆరోగ్య సెక్స్ విషయంలో కూడా 4 లోడైనా సరే, 5 లోడైనా సరే, 6 అంగుళాలైనా సరే వాళ్ళు. అలాగే పురుషాంగం 2 అంగుళాలున్నా, 3 అంగుళాలున్నా, 4 అంగుళాలున్నా నార్మల్ స్టేజ్లో వాడు. అంటే అంద స్తంభించినప్పుడు కాదు, అంగం గట్టిపడినప్పుడు కాదు, ఒకటేలా ఉంటుంది. అంటే స్తంభించబోదు ఇంకోటి తెలుసు విచిత్రం ఏంటంటే, 4 అంగుళాలున్న పురుషాంగం 6 అంగుళాలు. మామూలుగా పురుషుడికి అంగం గట్టిపడ్డప్పుడు 6 6.5 అంగుళాలు ఉంటుంది. ఎవరికైనా 5 నుంచి 6 6.5 అంగుళాలు ఉంటుంది. 5 అంగుళాల నుంచి 6.5 అంగుళాల మధ్య సాధారణ ఎక్కువ మందికి 5 నుంచి 5 5.5 6 6.5 ఉంటుంది సాధారణంగా. అంతే, కొంతమంది మాత్రం 4 4.5 ఉంటుంది. కొంతమందికి అది కొద్ది మందికి ఉంటారు, ఎక్కువ మంది మాత్రం 5 అంగుళాలు ఈజీగా ఉంటుంది. ఈ 5 ఇలా ఉన్నప్పుడు ఈ సైబ్ ఇంతకుని నా 6 అంగుళాల వాడికి సెక్స్లో ఎంత ఆనందం కలుగుతుందో, 4 అంగుళాలు ఉన్నాడు కూడా సెక్స్ అంత ఆనందమే కలుగుతుంది. ఎక్కువేం కలగదు, తక్కువేం కలగదు, ఒకటేలా కలుగుతుంది. ప్లెషర్ ఒకటేలా ఉంటుంది. ఆడదానికి కూడా అలాగే సుఖం ఉంటుంది, ఏం తేడా రాదు. ఒక 6.5 అంగుళాలు 7 అంగుళాలు వాడితో పురుషాంగ సైజుతో వాడు సెక్స్లో పాలన స్త్రీకి ఎంత తృప్తి కలుగుతుందో, 4 అంగుళాలు ఉన్నటువంటి వాళ్ళకి అంతే తృప్తి కలుగుతుంది. తేడా ఏ ఉండదు. ఆడదానికి తృప్తి కలిగిన తేడా ఉండదు, మగాడికి తేడా ఉండదు. అంచేత ఎలా అయితే మనుషులు హైట్ బట్టి అన్ని హైట్ ఎక్కువనా తక్కువనా ఒకటేలాగా ఆకలి తప్పులు వాళ్ళన్నీ ఎలా ఉంటాయో అదేవిధంగా అంగ పరిమాణం కూడా అని గుర్తించండి. 2 ఒకటే. హైట్ బట్టి 6 అంగుళాలు 6 అడుగులు 7 అడుగులు 4 అడుగులు ఏ తేడా లేకుండా ఎలా ఉంటారో అంగ పరిమాణం 6 అంగుళాలు 7 అంగుళాలున్నా 4 అంగుళాలున్నా ఒకటే. పెంచడానికి మందులు లేవు. 19 ఏళ్ళు చేయగల ఆల్మోస్ట్ డిసైడ్. మహా అయితే 22 ఏళ్ళ వరకు కొద్ది కొద్ది కొన్ని మిల్లీమీటర్స్ పెరుగుతుంది అంతే. మిల్లీమీటర్సే, ఎక్కువ పెరగదు, ఒక డిసైడ్ అయిపోతుంది అంతే. అసలు మామూలు స్టేజ్లో, రెస్ట్ స్టేజ్లో, ఫ్లాక్సిడ్ స్టేజ్ అంటాం, ఫ్లాక్సిడ్ స్టేజ్లో ఎంత సైజు ఉంది ముఖ్యం కాదు. ఎంత ముఖ్యం కాదు అసలు. అంగం స్తంభించినప్పుడు అది 4 అంగుళాలు ఉందా లేదా, 5 అంగుళాలు లేదా, 6 అంతే, అంతటి చాలు. ఎవరికైనా సరే ఆ 4 అంగుళాలు ఉన్న పురుషాంగం 6 అంగుళాలు అయితే విచిత్రం చూడండి. 4 అంగుళాలు పురుషాంగం 6 అంగుళాలు అయితే 2 అంగుళాలు కూడా 6 అంగుళాలు అవుతుంది. ఇదేంటి అనొచ్చు. 4 అంగుళాలు 6 అంగుళాలు అయితే 2 అంగుళాలది 4 అంగుళాలు ఇవ్వాలి కదా, 6 అంగుళాలు ఇది ఏంటి కావడం ఏంటి అవుతుంది. ఎందుకంటే 6 ఇలాస్టిక్ మెజెస్ అంటాం, లాక్యునార్ స్పేసెస్ అంటాం. అవి ఉబ్బితే అలా వెళ్తాయి. మామూలు అడిగం అది ఇలాస్టిక్ మెజిల్ ఉంటాయి. ఇలాస్టిక్ మెజిల్ చూడండి, ఇలా మంచి ఇలాస్టిక్ ఉండి చూడడానికి ఇంత లా అయితే ఇంత పొడుగు పెడుతుంది. ఇలాస్టిసిటీ మంచిది కాదనుకోండి, ఇంత పొడుగు లా అయితే ఇంతే పెడుతుంది. ఇంత పొడుగు ఉంటుంది, ఇంతే అవుతుంది. ఎందుకని అది ఇలాస్టిసిటీ సరిగ్గా లేదనమాట. అంత ఎఫెక్టివ్ ఇలాస్టిక్ కండిషన్ కాదు మేడం. ఆరోగ్య పురుషాంగంలో కూడా చూడడానికి 2 అంగుళాలే ఉన్నా సాగితే మొదటి 6 అంగుళాలు వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఇలాస్టిసిటీ సాగే గుణం చాలా గొప్పగా ఉందన్నమాట, ఉంటుంది. అంతేది ఎవరు నా అంగం మామూలు చూసింది నా అంగం ఇంతే ఉందే అని దిగులు పడాల్సిన అంగం గట్టిపడ్డప్పుడు కనీసం 4 అంగుళాలు ఉందా లేదా, చాలు, దట్స్ ఆల్. ఇంకేదో ఆలోచించవద్దు. అంతేది మీ విషయంలో ఏ మందులు అవసరం లేదు, ఏమి లేవు. అసలు మా అంగం సరి మా పరిమాణం పెద్ద మందులు లేవు. ఎవడని చెబితే సింపుల్ చీటింగ్, అంతకనికేం కాదు.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.